అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చినందుకు మీరు వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే మీరు ఎప్పటి నుంచో సపోర్ట్ చేసిన ఇప్పుడు కూడా సేమ్ సపోర్ట్, అది ఒక లైక్ రియలీ హ్యాపీ ఫ్యాక్టర్. అండ్ ఇప్పుడేం మాట్లాడాను, నేను చాలా అప్పుడు ఆడియో ఫంక్షన్లో చాలా మాట్లాడాను. అండ్ కానీ ఎంత మాట్లాడినా ఈ ఎక్స్పీరియన్స్ గురించి ఇంకా చాలా ఉన్నాయి చెప్పడానికి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రామారావు గారి గురించి చెప్పాలి. లైక్ మీరు విన్నారు కదా, ఒక సచ్ గుడ్ వర్డ్స్ అబౌట్ మీ అండ్ చాలా చాలా థ్యాంక్స్ అండి నాకు ఇంత పెద్ద ఒక బ్యానర్ ఒక ఛాన్స్ ఇచ్చినందుకు. అండ్ ఒక స్పెషల్ విషయం ఏంటంటే కరుణాకరన్ గారు, రామారావు గారు ఇద్దరు వచ్చి కేరళకు వచ్చి స్టోరీ నరేట్ చేశాను. సో అది కూడా ఒక చాలా మంచి ఎక్స్పీరియన్స్, అంత ఇంట్రెస్ట్ చూపించి నన్ను ఈ ఫిల్మ్కి యూస్ చేయడం అన్నది. సో వల్లభ గారు ఆల్సో హీ వాజ్ సచ్ అ బిగ్ సపోర్ట్. సో ది ఎంటైర్ ప్రొడక్షన్ టీమ్ హెల్ప్ మీ సో మచ్. అండ్ ఇంకా మన కరుణాకరన్ గారు ఆ ఎక్స్పీరియన్స్ అంటే అది మామూలు కాదు. లైక్ నేను ఎప్పటి వరకు ఇలాంటి ఒక క్యారెక్టర్ చేయలేదు, ఇలాంటి ఒక డైరెక్టర్తో పని చేయట్లేదు. అంటే అంత డిఫరెంట్గా ఉంటుంది కరుణాకరన్ గారు వర్కింగ్ స్టైల్ అన్నది. సో ఐఎమ్ సో మచ్ ఇన్స్పైర్డ్ అండ్ థ్యాంక్ఫుల్ టు దాట్. అండ్ ఆండ్రూ గారు, హీ టేక్స్ లాట్ ఆఫ్ టైం మమ్మల్ని మంచిగా చూపించడానికి, హీ టేక్స్ లాట్ ఆఫ్ ఎఫర్ట్, అది కూడా ఒక పెద్ద విషయం. మై ఎంటైర్ అసిస్టెంట్ డైరెక్టర్స్ దేవర్ లైక్ మై ఫ్రెండ్స్, యూనో లైక్ ఎప్పుడు లైక్ ఏదైనా కంప్లైంట్ ఉందంటే అసిస్టెంట్ డైరెక్టర్ని పిలిచి ఐ కంప్లైంట్, ఏదైనా ఫన్ ఉందంటే వీ మేక్ ఫన్ ఆఫ్ ఈచ్ అదర్ సో మచ్. సో అది కూడా నేను బాగా ఎంజాయ్ చేశాను. సో ఎంటైర్ టీమ్ ఇట్ వాస్ ఫన్. అండ్ కమింగ్ టు తేజ్, హీ సచ్ అ స్వీట్ కోస్టార్. అంటే మోర్ దెన్ యాక్టర్ ఐ జస్ట్ రియలీ రెస్పెక్ట్ తేజ్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్ సో మచ్. యాక్టింగ్ కూడా ఈ ఫిల్మ్లో ఏంటంటే లైక్ కొన్ని క్యూట్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ హీ హాస్ గివెన్, అది నాకు సర్ప్రైజ్. అంటే ముందు మనం ప్లాన్ చేయకుండా సడన్గా ఇది అక్కడ షార్ట్ టైంలో హీ గివ్ సమ్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్, దానికి ఎలా రియాక్ట్ చేయాలని ఒక మైండ్లో థాట్ ప్రాసెస్ ఉంటుంది నాకు. సో సచ్ క్యూట్ పర్ఫార్మెన్స్ బై తేజ్ ఇన్ ద ఫిల్మ్. అండ్ డ్యాన్స్ గురించి మనకి తెలుసు, ఈజ్ అ వెరీ గుడ్ డాన్సర్, అది కూడా తెలుసు. సో ఎలాగైనా ఐ ఫీల్ దట్ వీ డిడ్ అ క్యూట్ ఫిల్మ్. సో అందరూ చూడాలి ఫిల్మ్ థియేటర్కి. అండ్ మీరు అందరూ చెప్పాలి ఎలా ఉంది ఫిల్మ్, ఏదైనా కరెక్షన్స్ నేను చేయాలంటే అది కూడా చెప్పాలి. సో లుకింగ్ అప్ టు దాట్. క్యారెక్టర్ పేరు నందిని. సో షీ హాస్ సూపర్ బబ్లీ క్యారెక్టర్, అంటే ఫుల్ టాకెటివ్, వెరీ లైక్ ఒక బాసీ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ ఉంటుంది అమ్మాయికి. సో అది కాకుండా ఇంకా చాలా వేరియేషన్స్ కూడా ఉంటుంది ఫిల్మ్లో. లైక్ షీ బి లైక్ సూపర్ ఫన్ వన్ టైమ్, షీల్ బి లైక్ బాసీ వన్ టైమ్, ఇంకా కొంచెం ఇమోషనల్గా, కొంచెం సీరియస్గా, కొంచెం మెచ్యూర్గా. సో ఆ వేరియేషన్స్కి నాకు ఆపర్చునిటీ ఉంది ఈ ఫిల్మ్లో. సో ఐ థింక్ దిస్ విల్ బీ వన్ ఆఫ్ మై ఫేవరెట్ క్యారెక్టర్. అది ఎలా చెప్తాను నేను, దానికి మీరే మీ ఫిల్మ్ చూడాలి. మెచ్యూరిటీ అంటే ఒక లైక్ 50% కూడా లేదు ఫన్. లైక్ ఆ బబ్లీనెస్ అయితే ఐఎమ్ వెరీ టాకెటివ్, నేను ఎప్పుడు మాట్లాడుతూనే ఉన్నాను. సో అప్పుడు దానికి దీనికి లైక్ ఇట్స్ వెరీ క్లోజ్. కానీ ఈ అమ్మాయి క్యారెక్టర్ ఇంకా కొంచెం ఒక 50% ఎక్కువ నాకంటే. సచ్ ఎ స్వీట్ కోస్టార్. అండ్ నాకేంటంటే ఫేస్తో పనిచేసినప్పుడు ఐ డోంట్ ఫీల్ లైక్ షూటింగ్, సో ఇట్ విల్ బి లైక్ సూపర్ ఫన్. నా క్యారెక్టరైజేషన్ కూడా అలా ఉంటుంది రియల్ లైఫ్ అండ్ రియల్ లైఫ్ క్యారెక్టర్స్కి. లైక్ స్టేజ్ ఒరిజినల్ క్యారెక్టర్ సో మెనీ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్ ఇన్ ఫిల్మ్ క్యారెక్టర్. సో నాకు కూడా అలా సిమిలారిటీస్ చాలా ఉన్నాయి. సో ఫిల్మ్ లొకేషన్లో కూడా ఈ తేజ్ కరుణాకరన్ గారు నన్ను మామూలు టీజింగ్ కాదు, దే మేక్ ఫన్ ఆఫ్ మీ సో మచ్. నేను ఏది చేసినా దే మేక్ ఫన్ ఆఫ్ మీ, దిస్ ఇట్ అండ్ లాస్ట్. సో ఇట్ వాజ్ లైక్ లాట్ ఆఫ్ ఫన్ వర్కింగ్ విత్ తేజ్ ఈ ఫిల్మ్లో. ఐ లైక్ నచ్చుతున్నదే సాంగ్, అది ఒక మాంటాజ్ సాంగ్. సో కరుణాకరన్ గారు ఎప్పుడు మాంటాజ్ సాంగ్స్ బాగా లైక్ డిఫరెంట్గా కొంచెం ఎంటర్టైనింగ్గా తీస్తారు కదా. సో ఈ ఫిల్మ్లో ఆ సాంగ్ కూడా నాకు ఐ థింక్ ఇట్ ఇస్ వెరీ గుడ్. నేను చేశాను, అయ్యో బ్యాలెన్సింగ్ ఏం లేదు తేజ్ ఎప్పుడు అక్కడ, నేను ఇక్కడ ట్రై చేస్తున్నా రావడానికి అంతే. ఇట్ వాజ్ నైస్ ఎక్స్పీరియన్స్. అంటే తేజ్ వాజ్ ఐ షుడ్ థ్యాంక్ శేఖర్ మాస్టర్ అండ్ హిస్ అసిస్టెంట్ సో మచ్, ఎందుకంటే నాకు ఈ స్టైల్ ఆఫ్ డాన్సింగ్ నాకు అసలు తెలియదు. ఐ హావ్ నెవర్ ట్రైడ్ ఇట్ బిఫోర్. సో
ప్రాక్టీస్ చేయడానికి ఈవెన్ ఆండ్రూ గారు, కర్ణాకరన్ గారు, తేజ్ నా కోసం రీటేక్స్ ఇదంతా చేసి హీ హెల్ప్ మీ అండ్ దే సపోర్టెడ్ మీ సో మచ్. సో ఐ థింక్ కొంచెం కొంచెం ఏదో చేసాను. ఈ ఫిల్మ్లో నేను డబ్ చేయలేదు, నేను చేశాను తొలి ప్రేమ, డార్లింగ్, హ్యాపీ, ఉల్లాసంగా ఉత్సాహంగా, చిన్నదాన నీకోసం. అంటే ఆ క్యారెక్టరైజేషన్స్ నాకు బాగా చాలా ఇష్టం. అండ్ అంటే అమ్మాయి క్యారెక్టర్ అయినా హీరో క్యారెక్టర్ అయినా దే హ్యావ్ అ సిగ్నేచర్ స్టైల్ ఫర్ దట్. సో అది నాకు చాలా ఇష్టం. అండ్ ద వే క్యారెక్టర్స్ని చూపించడం కూడా చాలా అందంగా బాగా చూపిస్తారు, లైక్ ఆండ్రూ గారు అండ్ కాంబినేషన్లో. సో ఐ థింక్ దట్ ఈస్ వన్ బిగ్ థింగ్ అండ్ ఫన్, లాట్ ఆఫ్ ఫన్ ఉంటుంది. ఇప్పుడు కూడా పూర్తిగా నేర్చుకోలేదు కానీ ట్రై చేస్తున్నాను అంతే. లైక్ ఇక్కడ ఉన్నాం కదా, మనం నేర్చుకోవాలి కదా, అప్పుడు మనకి ఈజీ అవుతుంది కదా. చదవడం నాకు రాదండి, నేను ట్రై చేస్తాను. ఇప్పుడు నేను కన్నడ నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నాను, దాని తర్వాత తెలుగు చదవడానికి నేర్చుకుంటాను. అందమైన చందమామ నీవేనా, నిన్ను నేను అందుకుంది నిజమేనా, నీ తోడుండే ఉల్లాల ఈ లైఫ్ అంతా ఉయ్యాల, అచ్చయ్యవే ఓ పిల్ల వైఫైల నన్నిల్లా. మంచి మ్యూజిక్ డైరెక్టర్స్ సారీ, డబ్బింగ్ వేరు సింగింగ్ వేరు కదా. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.